ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, సమాచారం సేకరిస్తే ఇది దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో వస్తున్న మార్పులను ఎదుర్కోవడానికి అదానీ అవినీతిని, అదానీ కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి, అదానీ కుంభకోణం మీద చర్చ జరగకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేటేయడం కానీ, దేశంలో ఒక అలజడిని సృష్టించడం ద్వారా, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది దేశంలో. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదుర్కొంటాయి. సాయంత్రం 4 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు ముఖ్యమైన నాయకులతో సమావేశం ఉంది. సమావేశానికి ఢిల్లీకి నన్ను ఆహ్వానించిండ్రు. పోలీసుల నిర్బంధం వల్ల నేను ఢిల్లీకి వెళ్ళలేకపోయినా జూమ్లో నేను సాయంత్రం 4 గంటలకు పాల్గొంటా. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము. ఇప్పటికైనా చరిత్రలో నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినరు. ఏ నియంత కూడా శాశ్వతమైన అధికారాన్ని అనుభవించలేదు. ఈనాటి ప్రభుత్వం మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నారు. మధ్యయుగాల చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేనని అనుకునేవాళ్ళు. అంటే తను ఏది చెప్తే అదే, తనే రాజ్యం అనుకునేవాడు. ఈనాటి ప్రధానమంత్రి కూడా మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నాడు. నేనే దేశం, దేశమే నేను అనుకుంటుండు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇలాంటి విపరీతమైన పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా అప్పీల్ వెళ్ళడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అంటే జడ్జిమెంట్ నిలుపుదల చేసినట్టే. సో ఒకవేళ ఈ అనర్హత వేటు ఉండాల్సి ఉంటే నిన్న రాహుల్ గాంధీ గారిని జైలుకే తీసుకెళ్తారు. రాహుల్ గాంధీ గారిని స్వేచ్ఛగా తిరగడానికి ఎందుకు అనుమతిస్తుండ్రి? ఆ పరిస్థితే ఉండకపోవు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని 30 రోజులు అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిండ్రంటేనే ఈ జడ్జిమెంట్ను అమలు చేయడానికి 30 రోజులు వాయిదా వేసినట్టే. 30 రోజులు జడ్జిమెంట్ వాయిదా పడ్డప్పుడు రాహుల్ గాంధీ గారి అనర్హత అనే చర్చనే రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేశము ప్రజాస్వామిక వాదులందరూ గమనించాలి. మధ్యయుగాల చక్రవర్తులలాగా వ్యవహరిస్తున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేశం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడుతుంది. 100కి 100% మేమందరం ఈ దుర్మార్గమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు రాజకీయ కక్షా సాధింపు చర్యలు పగ, అంటే దీన్ని పరిపాలనను వాళ్ళు వ్యక్తిగతమైన పగ కింద చూస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉండే చాలా సమస్యలు, నరేంద్ర మోడీ గారి వైఫల్యాలను చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మొదటి నుంచి అదానీ అంబానీలకు సంబంధించిన విషయాలను రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ మధ్యకాలంలో అదానికి సంబంధించిన 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం, వారు ఏ విధంగా దేశాన్ని దోసుకున్నారు, అది ఎల్ఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇతర పెట్టుబడులను ఏ విధంగా దోసుకున్నారు, దానికి సంబంధించి నిత్యం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టినం కాబట్టి అదానీ కుంభకోణం మీద చర్చ జరగవద్దు, సమస్యను తప్పుదోవ పట్టించాలంటే అంతకంటే తీవ్రమైన ఒక సమస్యను సృష్టించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన. ఆ యోచనలో భాగంగానే ఆదరా బాదరాగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటేసిర్రు. ఇది నియంతల యొక్క ఆలోచన ధోరణి. నరేంద్ర మోడీ గారు కలియుగ నియంతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కలియుగ నియంతగా వ్యవహారాన్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడూ సహించరు. ఈ దేశ ప్రజలు శాంతి కాముకులు, ప్రజాస్వామిక వాదులు. కాబట్టి దేశమే నరేంద్ర మోడీ గారి విధానాన్ని తిరస్కరిస్తారు.